వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నెల్లూరు జిల్లా వెంజమూరు మండల కన్వీనర్ గోవల కృష్ణారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. మండల పరిధిలోని కాటేపల్లి పంచాయతీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కొండారెడ్డి గోవిందరెడ్డిలను ఒకే తాటిపైకి తీసుకుని వచ్చి కాటేపల్లి సెగ్మెంట్ నుండి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా పురుషోత్తంను జెడ్పీటీసీ అభ్యర్థి గణపం బాలకృష్ణారెడ్డిలను గెలిపించాలన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా చేతులు ఎత్తేశారని అన్నారు. మండలంలో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులు అందరూ గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొండారెడ్డి గోవింద్ రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు ఎలక్షన్ లో మేము కలిసి చేసుకుని తిరిగే సందర్భంగా మన శాసనసభ్యులు శ్రీ మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరిక మేరకు ఈరోజు మేము కాటేపల్లి సెగ్మెంట్కి రావడం జరిగింది. మా మేరకు ఎలక్షన్ సందర్భంగా రావడం జరిగింది. ఈ సందర్భంలో పెద్దలు కొండారెడ్డి గారిని గోవింద్ రెడ్డి గారిని కలిసి పాత రోజులన్నీ మర్చిపోయి మనందరం కలిసిమెలిసి ఈ జగనన్న పాలనలో మన అభివృద్ధి పంచుకుని మన తొమ్మిదిపాడు ఏరియా కనుక మన తొమ్మిది సెగ్మెంట్ అంతా కూడా అభివృద్ధి చేసుకుని ఇద్దరు కలిసి చేసుకుంటే శుద్ధంగా జరగద్ది అని నా పిలుపు మేరకు చిన్నవాడినైనా పెద్దవాళ్ళు ఇద్దరు నా మీద అంగీకరించి నాకు అది సంతోషంగా ఉంది. ఈరోజు నాకు నా మాట గౌరవనీయులు మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పరిపాలన జరుగుతుంది. అలాగే గౌరవనీయులు మనం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మనము ఇప్పుడు గత 18 నెలల నుంచి మన కాటేపల్లి పంచాయతీలో విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది. అదే వాళ్ళ ఆయన అభిష్టం మేరకు మన కాటేపల్లి సెగ్మెంట్ మీద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పల్లా పురుషోత్తం గారిని మన ఎన్నిమూరు మండలం డెప్యూటీసీ తరఫున గణపం బాలకృష్ణనాథ్ గారిని ఇద్దరిని నిలబెట్టారు. వాళ్ళిద్దరికీ మన ఫ్యాన్ గుర్తు మీద మీ అమూలమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు జరగబోయే మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపతి ఎన్నికల్లో పింజమూరు మండలంలోని 12 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులే గెలవబోతున్నారు. అలాగే జెడ్పీటీసీ సభ్యునిగా నేను భారీ మెజార్టీతో గెలబోతున్నాను. మన జిల్లా మొత్తం కూడా ఇలాగే జెడ్పీటీసీ అభ్యర్థులు గెలబోతున్నారు. జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ మొత్తం 46 మండలాలు కూడా వైఎస్ఆర్ పార్టీ జరగబోతున్నాయి. ముఖ్యంగా వేద బలహీన వర్గాల ప్రజలు మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కానీ ఆయన పరిపాలనలు కానీ ఆమోదం తెలుపుతూ ఇప్పుడు రేపు భారీగా ఓట్లు వేయబోతున్నారు. కనీసం 10 స్థానంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా నిలబెట్టలేక నిలబెట్టిన అభ్యర్థులు కూడా ఓటు రావనే ఆలోచనతో ఈరింపు చేస్తున్నారు. కావున రాబోయే ఎన్నికల్లో కూడా ఈ తమిదపాడు ఈ కాటేపల్లి సెగ్మెంట్లో మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలబోతున్నారు.